సరిహద్దులలో ఓ పక్కన చైనా అలాగే ఉండటం రెండో పక్కన మనం కూడా దాదాపుగా యాభై అరవై వేల మంది సైన్యాన్ని అక్కడ మొహరించాం ఈ మోహరించినటువంటి సందర్భంలో ఒకటి ఆర్థిక భారం నెత్తిని వేయడం కోసమని చైనా చేస్తుంది అన్నటువంటి మరొక వాదన ఉందని ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం కదా ఎందుకు ఈ లెక్క అని చూస్తే మామూలుగా అక్కడ ఉన్నటువంటి సైన్యానికి భోజనాలు ఏర్పాటు చేయడం ఎక్కడున్నా ఏర్పాటు చేస్తారు ఈవెన్ వాళ్ళ వేరే బ్యారెక్కుల్లో ఉన్నా వేరే ప్రాంతంలో ఉన్నా కూడా కాకపోతే ఈ హిమాలయ పర్వత ప్రాంతాలు కావడంతో అక్కడ ఎస్పెషల్లీ ఈ సందర్భంలో అనేకమైనటువంటి ఏర్పాటు చేయాలి వాళ్ళ జీతం కాకుండా ఆ ప్రాంతంలో పనిచేసినందుకు అదనంగా వాళ్ళకి ఏర్పాటు చేయాల్సినటువంటి వసతులకి నెలకి ఒక లక్ష నుంచి లక్ష పన్నెండు వేల దాకా ఖర్చు అవుతుంది అనేటువంటిది ఒక అంచనా ముప్పై వేల మంది సైనికులు ప్రస్తుతం బాగా ఇంటీరియర్లో ఉన్నారు ఒక ఇరవై వేల మంది యువతలు ఉన్నారు వాళ్ళందరికీ అక్కడ చేసేటువంటి అదనపు ఖర్చు ఏంటంటే స్నో బూట్స్ ఇవ్వాలి అంటే ఆ మంచులో నడిచేందుకు అనుగుణమైనటువంటిది బూట్లు అక్కడ జారిపోకుండా స్ట్రాంగ్గా నిలబడేటట్టు అట్లాగే గ్లోవ్స్ ఇవ్వాలా మొత్తం పెడసట్టుకుపోతూ ఉంటుంది కాబట్టి గ్లోవ్స్ ఇవ్వాలా అట్లాగే లేయర్డ్ జాకె లేయర్డ్ జాకెట్స్ ఇవ్వాలి అంటే పూర్తిగా లోపలంతా ఇది కాకుండా ఎందుకంటే తొందరగా ఆ మంచు తినేస్తుంటుంది ఏమాత్రం టచ్ అయినా కూడా దానికి సంబంధించినటువంటిది తగలనీయకుండా లే జాకెట్స్ ఇవ్వాలి ట్రౌజర్స్ ఇవ్వాలా అట్లాగే బంకర్ టైప్ బెడ్స్ అంటే దాన్ని అక్కడ ఎక్కడికక్కడే పడుకుంటారు ప్రత్యేకంగా బంకర్లు ఏర్పాటు చేయడం కుదరదు కాబట్టి ఒక షీట్ లాగా ఉంటుంది అనమాట దాంట్లో దాన్ని లోపల పెట్టేసుకుని దాని చుట్టూ పెట్టుకుని పోతుంటారు అట్లాంటి బంకర్ టైప్ జాకెట్లు స్లీపింగ్ బ్యాగ్స్ ఈ బంకర్ టైప్ జాకెట్లోనేమో ఒక ఇద్దరు కూర్చోవడానికి వీలుగా ఉంటుంది లోపల ఉన్నతాధికారులాగా ఉన్నటువంటి వాళ్ళు ఆ లీడ్ తీసుకుంటే స్లీపింగ్ బ్యాగ్స్లో ఎక్కడికక్కడే పడుకుంటు పోతారు అది పూర్తిగా చుట్టూ పేరుకుంచుకునేటువంటి సిస్టమ్ అనమాట ఇవన్నీ కూడా అదనంగా ప్రతి సైనికుడికి అక్కడ అరేంజ్ చేయాలి దానివల్ల అవన్నీ కూడా అత్యాధునిక ప్రమాణాలతో చేయాలి ఎట్టబడితే అట్టగా చేస్తే సైనికుల ప్రాణాలకు ప్రమాదం కాబట్టి అంతర్జాతీయ ప్రమాణాలతో తయారు చేసినవన్నీ కూడా కొని ఇప్పుడు అవన్నీ కూడా వాడుతున్నారు దీనివల్ల ఓ లక్ష నుంచి లక్షన్నర రూపాయల దాకా కనీసం ఖర్చు అవుతుంది అయినాకు అది అలాగ భారతదేశం మీద భారం మోపడం ద్వారా వాళ్ళకి ఆర్థిక ఇబ్బంది పెట్టినటువంటి భారత్ని ఇబ్బంది పెట్టడం కోసం అనేది అసలు ఆర్థిక ఇబ్బంది మనం ఎందుకు పెట్టాము వాడు మన దేశంలోకి రావడం వల్ల అంతేగాని ఆంక్షలు ముందైతే మనం పెట్టలేదు కదా ఈ అది పక్కగా కవర్ చేస్తా వాళ్ళు ఇస్తున్నటువంటి ప్రచారం అది ఏం జరుగుతు చూద్దాం